వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా హరితహారంలో మొక్కలు నాటామని, డంపింగ్ యార్డ్, చెత్త సేకరణ, విద్యుత్ పనులు, రోడ్ల అభివృద్ది, పిచ్చి మొక్కలు తొలగింపు, పాత భవనాలు, ఇళ్ల కూల్చిబేత తదితర పనులు నిర్వహించామని సర్పంచ్ కందికట్ల స్వామి సూపర్ టీవీకి వివరించారు. కందికట్ల స్వామి, మాది రాయపర్తి మండలం కొత్తూరు గ్రామము. నేను నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ను. 30 రోజుల ప్రణాళికలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రణాళిక అది ముఖ్యమైనది, మంచి ప్రణాళిక. గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో ఈ ప్రణాళికను చేయడం జరిగింది. ప్రణాళికను సూచించడంతో పాటు పనులు ఎట్లా వేగవంతం కావాలో, ఎట్లా సక్సెస్ కావాలనేది దూరదృష్టితోని దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లను కూడా కేటాయించి ఎప్పటికప్పుడు విజిట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామం కూడా ఏండ్ల తరబడి ఉన్న పెండింగ్ పనులన్నీ ఈసారి ప్రణాళికలో చాలా వరకు క్లీన్ అయిపోయింది. దీంట్లో 30 రోజుల ప్రణాళికలో మేము చేపట్టినటువంటి పనులు చాలా ఉన్నాయి. సైడ్ డ్రైనేజ్ కానివ్వండి, క్లీన్ చేయడం, దాన్ని డంపింగ్ చేయడం, ఆ తర్వాత ఇది బ్లీచింగ్ వేయడం, తర్వాత రోడ్ల సైడు చెత్త, మట్టి, పిచ్చి మొక్కలు తొలగించడం, తర్వాత అదే స్కూల్లో కూడా, మన ఊరు స్కూల్ అని పెద్ద గ్రౌండ్ మాది, ఆ గ్రౌండ్లో లేబర్ పని కానివ్వండి, మిషన్ పని కానివ్వండి, చాలా క్లీన్ చేశాము. ఈ ప్రణాళికలో పనులు చేస్తుంటే ఉత్సాహంగా ముందుకు పోవాలనే ఉద్దేశం, కుతూహలం మాకు వచ్చింది. దాంట్లో భాగంగానే మేము కూడా పని చేయగలిగినాము. దానికి మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కానివ్వండి, కమిటీ సభ్యులు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, అందరు సహకరించారు. ఆ సహకారంతోనే మేము కూడా ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ ఆడపడుచులు, తర్వాత కొత్తూరు గ్రామ ఆడపడుచులు వాళ్ళ సద్దుల బతుకమ్మ నిమిత్తం లైటింగ్ కానీ, సిరీస్ బల్బులు కానీ, తర్వాత మా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో బతుకమ్మ గడ్డ సీసీ వేయడం జరిగింది. ఊళ్ళో అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. ఇంటర్నల్ సీసీ రోడ్లు కూడా కొన్ని వేశాము, ఇంకా వేయాల్సి ఉన్నాయి. మంత్రి గారి సహకారం తీసుకొని పూర్తి చేస్తాననే నమ్మకం నాకుంది. ఇంకా మంత్రి గారి నుండి మేము ఎన్నో పనులు తీసుకునేటి ఉన్నాయి. ఇప్పటికి చాలా తీసుకున్నాం. ఇప్పటి వరకు ఏటికాలో కానివ్వండి, మంత్రి గారి సహకారంతో తీసుకుంటే చుట్టుపక్కల గ్రామాల కన్నా ముందు మా గ్రామంలోని చెరువులు మత్తళ్లు పోసినాయి. దాంతోపాటు మా చెరువు నుండి గొలుసుకట్టు చెరువులు మావి, అదే దాంట్లో భాగమే రావురు చెరువును కూడా మత్తడి పోసేంత వరకు మేము వాళ్లకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అన్నారం చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. వాటర్ వచ్చిన కొద్దీ మేము కిందికి పంపుతున్నాం. ఒక్క నీటి బొట్టును కూడా వేస్ట్ కాకుండా అందరూ వాడుకోవాలనే దూరదృష్టి మాకు కూడా ఉంది. మంత్రి గారి సూచనల మేరకు మేము అన్ని పనులు చేస్తున్నాం. కొత్తూరు ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ